వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా ప్రవర్తించాడు నిజాం అతని కండబలమైన రజాకారులు వాళ్ళకి ముక్కుతాడు పడే సమయం ఆసన్నమైంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో హైదరాబాద్ రాజ్యంలో పరిస్థితి మరింత దిగదారిపోయింది ఆనాటికి రజాకారుల చేతిలో హత్యలు మానభంగాలు దోపిడీలు జరుగుతూనే ఉండేవి దానికి తోడు నిజాం పోలీసుల ఉదాసీనత వైఖరి అనేక చోట్ల ఘర్షణలకు తావిచ్చింది అప్పటి వరకు మెతక వైఖరితో ఉన్న కాంగ్రెస్ స్వరం పెంచింది కమ్యూనిస్టులు హింసా మార్గంలోకి దూకారు ఆర్య సమాజం హిందూ మహాసభ సోషలిస్టులంతా ఒకవైపు పనిచేయడం మొదలుపెట్టారు దాంతో నిజాం దురాగతాలు దేశం మొత్తం తెలిసిపోయాయి రజాకారుల దురాగతాలు కేవలం హిందువులపైనే కాదు పైన కూడా జరిగాయి భారత కేంద్ర ప్రతినిధిగా హైదరాబాద్లో ఉన్న కేఎం మున్సీ గారి దగ్గరికి వచ్చిన మెదక్ చర్చి ఫాదర్ రెవరెండ్ కేటో ఎడ్వర్డ్స్ చర్చిలపై రజాకారులు దాడులు చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు నర్సులని క్రైస్తవ మత ప్రచారకులను కొట్టి చంపుతున్నారని రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చాడు ఇదేగాక తన కళ్ళ ముందే ఫణగిరి రోడ్డుపై వెళ్తున్న ఆరుగురు హిందువులను రజాకారులు చంపి శవాలను కాల్చేశారని గారికి చెప్పాడు గారి కొడుకు కోడలు ప్రయాణిస్తున్న రైలుపైనే రజాకారులు దాడి చేశారు నిజాం ప్రభుత్వంలో సుబేదారుగా పనిచేసిన నవాబు జంగ్ విద్యాశాఖలో పనిచేసిన మహమ్మద్ హుస్సేన్ జాఫరీ తహసీల్దార్ ఉద్యోగం వదిలేసిన ఫరీద్ మీర్జా భాకర్ అలీ మీర్జా మొల్లా అబ్దుల్ బాసిద్ అహ్మద్ మీర్జా హుస్సేన్ అబ్దుల్ మునీమ్ అనే పది మంది ముస్లిం ప్రముఖులు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు పదమూడు రోజు పత్రికలో నిజాంకు ఓ విజ్ఞప్తి లేక రాశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు పదమూడు నాటి పత్రికలో జాతీయ భావాలు గల ఏడుగురు ముస్లింలు ఈ ప్రకటన ప్రచురించారు సుదీర్ఘమైన ఆ ప్రకటన పూర్తి పాఠం ఇలా ఉంది హైదరాబాద్ రాష్ట్రానికి ఎంతటి చెడ్డ రోజులు దాపురించాయో మీకు తెలిసే ఉంటుంది ఇటువంటి పరిస్థితులు రావడానికి మన చర్యలు కొంతవరకు కారణమైతే కొంత బయటి పరిస్థితులు కారణం పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి ఈ మధ్య కొన్ని అవకాశాలు వచ్చాయి కానీ వాటిని మనం సద్వినియోగపరుచుకోలేకపోయాము తత్ఫలితంగా పరిస్థితులు నానాటికి క్షీణించిపోయాయి దోపిడీలకు హత్యలకు నిత్యం గురికాని గ్రామం అంటూ లేదు హైదరాబాద్ రాష్ట్రంలో అంతరంగిక పాలన క్షీణించిన జిల్లా లేదు ఇండియన్ యూనియన్తో మన సంబంధాలు ఏ కారణాల చేతనైతేనేమి సరిగ్గా లేవు ఆర్థిక దిగ్బంధనం మన దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసింది విశ్రాంతి తృప్తి అనే రెండు ద్వారాలు మన కొరకు తెరుచుకుని లేవు మన రాష్ట్రం ఈ విపత్తు నుండి బయటపడుతుందనే విశ్వాసం ఉంటే ఈ అన్నింటినీ మనం భరించవచ్చు మనం అనుసరించే మార్గం మనలను గమ్యస్థానానికి చేరుస్తుందనే నమ్మకం ఉంటే ఎంతటి త్యాగానికైనా సిద్ధపడచ్చు కానీ అది అలా కానందుకే ఈ విచారమంతా తప్పుడు ప్రచారం ఏ స్థాయికి చేరుకున్నదంటే మన వర్గం వారి మనస్తత్వం నిజ పరిస్థితులను గుర్తించలేనంతటి స్థాయికి చేరుకుంది కాబట్టి మేము మౌనంగా ఉండాలనుకోలేదు రాష్ట్ర హితం కోసం శక్తి కొలది చెప్పాలనుకుంటున్నాం భారతదేశంలో చేరడం బానిసత్వం అని కానీ లొంగిపోవడమని గాని ప్రజలకు చెప్పడం సరికాదు మనం రక్షణ రాకపోకల వ్యవస్థ విదేశీ వ్యవహారాలలో సమాన ప్రతిపత్తి కలిగి ఉంటాం వీటిని మనం యథాతథపు ఒడంబడిక ద్వారా ఒప్పుకునే ఉన్నాం ఇప్పుడు సార్వభౌమాధికారం అంతరించింది నేటికి కొత్త కాలం క్రితం వరకు హైదరాబాద్లో హిందూ ముస్లిం సంబంధాలు ఎంత స్నేహపూర్వకంగా ఉండేవో అందరికీ తెలుసు కానీ ప్రస్తుత ప్రభుత్వ మతపాక్షిక ధోరణ వల్ల ఆ సంబంధాలు చెడిపోయి విషమించాయి రజాకారుల దౌర్జన్యాలను గూర్చి హిందూ ప్రజల ఆర్తనాదాలు ప్రభుత్వం తన పక్షపాత విధానాన్ని రుజువు రజాకారుల సంస్థ యొక్క దురాగతాలు ఆక్షేపణకర కార్యక్రమాలు బహిరంగమైనవే ఈ సమస్యలపైనే ముగ్గురు మంత్రులు వివిధ ఘట్టాలలో రాజీనామాలు ఇచ్చారు చేసే ఆరోపణలు గూర్చి విచారణ చేసి నేరస్తులను శిక్షించడం ప్రతి నాగరిక ప్రభుత్వం యొక్క లక్షణం కానీ శ్రీవారి ప్రభుత్వం ఏమి జరగనట్టుగా అంటే నవాబు గారి ప్రభుత్వం ఏమీ జరగనట్టుగా ఆరోపణలు తోచిపుచ్చిందే కొన్ని సందర్భాలలో అయితే నేరాల అస్సలు జరగలేదని బుకాయించి అర్ధరహితంగా కొట్టేసిందే ప్రభుత్వం అని చెప్పుకునే ఏ ప్రభుత్వానికి ఇటువంటి ధోరణి తగదు ఇస్లాం సభ్యతను గురించి కానీ ఆసియా సభ్యతను గురించి కానీ ఆచారాలు నడవడిక గురించి కానీ ఇస్లాం బోధనలు గూర్చిగాని ఏ కాస్త పరిచయం ఉన్న వ్యక్తి కూడా ఇటువంటి హింసలను అత్యాచారాలను సమర్థించడు ఎక్కడ షెడ్యూల్ ఉండవో అక్కడ ఇప్పుడు విజృంభించాయి హిందువులకు ముస్లిములకు మధ్య సంబంధాలు విషమించాయి ఏ విశ్వాసం ప్రజల మనస్సులో ఉండేదో అది నేడు అదృశ్యమైంది అయితే నవాబు మీద గౌరవాభిమానాలు ప్రజలకు ఇప్పటికే ఉన్నాయి అని మేము చెప్పగలము కానీ ప్రభుత్వపు తప్పుడు విధానాలను అరికట్టకపోతే ఈ గౌరవాభిమానాలు మరో విధంగా మారిపోవచ్చును కాబట్టి ప్రస్తుత ప్రభుత్వాన్ని వెంటనే మార్చేయాలని మేము కోరుతున్నాము ఈ ప్రభుత్వానికి కావలసినంత వ్యవధి ఉన్నప్పటికీ అది శాంతి భద్రతలను కాపాడలేదు అంతరంగిక శాంతి భద్రతలు విదేశాంగ నీతి మీదనే ఆధారపడి ఉంటాయి అయితే అలాంటి వైదేశిక సంబంధాలను మనం మెరుగుపరుచుకోలేదు ప్రస్తుతం హైదరాబాదుకు క్లిష్టమైన ఆర్థిక చిక్కులున్నాయి అనేక రంగాలలో ప్రగతి ఆగిపోయింది ఇంకా చాలా కాలం వరకు పరిస్థితులు మారే చూసిన లేదు ఆర్థిక పారిశ్రామిక రంగాల అభివృద్ధి కై వేయపరచవలసిన పెద్ద మొత్తాలు భారత వ్యతిరేక ప్రచారం కోసం విదేశాలలో ఖర్చు చేస్తున్నారు మా వాదాన్ని మా సాధనలు బలపరుస్తారని రాష్ట్రం అవుతుండగా నిస్సహాయ ప్రేక్షకులుగా నిలిచి చూస్తూ ఉండరని మేము విశ్వసిస్తున్నాము లేని పక్షాన వారు అటు దేవుడియందు ఇటు ప్రజలయందు జవాబుదారులవుతారు హైదరాబాద్ రాష్ట్రం అన్ని ఈతి బాధల నుండి సురక్షితంగా ఉండుగాక శాంతి సౌభ్ర ృత్వం ప్రజల సంక్షేమం మన యజమాని నీడన వర్ధిల్లుగాక అని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం అని ఆ ఏడుగురు ముస్లింలు పయాం పత్రిక ద్వారా నవాబుకు తెలియజేశారు కానీ రజాకార్ కాసిం రజ్వీ మాత్రం తన మేకపోతు గాంభీర్యాన్ని వదలకుండా విక్టరీ ప్లే గ్రౌండ్లో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు పదిహేనున ముస్లింలను రజాకార్లను ఉద్దేశించి రెచ్చగొట్టే ఉపన్యాసం చేశాడు ఒకవేళ భారత సైన్యం హైదరాబాదులోకి అడుగు పెట్టడానికి సాహసిస్తే ప్రతి ముస్లిం ఆత్మాహుతికైనా సిద్ధంగా ఉండాలి ఇక్కడ ప్రతి ముస్లిం అల్లా సేవకుడు వాళ్ళు మృత్యువుకు భయపడరు గెలిస్తే శాసనం చేసేవారు అవుతారు ఓడితే స్వర్గం పొందుతారు అని మాటల్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లాడు సాలారే ఆజాంకు జిందాబాద్ తెగే ఇస్లాం జిందాబాద్ నారేయో తబ్ధీర్ అల్లాహో అక్బర్ అంటూ నినాదాలు ఇచ్చారు ప్రజలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ ముప్పైవ తేదీ నాడే వందే మాత్రం రామచంద్రరావు గారు నెహ్రూకు లేఖ రాశాడు నాటి ఢిల్లీ హోం మంత్రి సర్దార్ పటేల్కు ఇక్కడ పరిస్థితులను వివరించారు హైదరాబాద్పై జరిగే సైనిక దాడి వల్ల హిందువులకు ఏమీ కాదు వారు స్వేచ్ఛ స్వతంత్రాల కోసం ఎదురు చూస్తున్నారు అనేది నెహ్రూకు రాసిన లేఖ సారాంశం పాత్రికేయుడు మితవాది నాయకుడైన మందముల నరసింహరావు రయ్యతతో వ్యాసాలు రాసి నిజాం రాజుకు కాసిం రజ్వీ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాడు ముస్సోలిని ఎలాగైతే బ్లాక్ షర్ట్ను తయారు చేసి రాజును బంధించి నియంతగా మారాడో నీ గతి అదేనని చెప్పాడు బారిస్టర్ కిషన్ అనే వ్యక్తి ఉస్మాన్ అలీకి బాల్యమిత్రుడు చదువుకున్నవాడు తన స్నేహితుడైన నిజాంకు రజాకారుల దురాగతాలపై వారి నాయకుడు రజ్వీపై విమర్శ చేస్తూ లేఖ రాసి హెచ్చరించాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ ఆరవ తేదీన న్యాయవాదుల ప్రతిఘటనా సమితి కూడా రజాకారులు రాష్ట్ర భద్రతలకు ముప్పు తెచ్చారని ఇక్కడ ప్రజలందరికీ తృప్తికరమైన పరిష్కారం చూపాలని లేఖ రాశారు అంతకుముందు వారు ఫిబ్రవరి ఇరవై ఐదు నాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇదే విషయమై విన్నపం చేశారు హైదరాబాద్లో స్థాపించబడ్డ భాగ్యనగర్ రేడియో తెలంగాణ ప్రజల గొంతుగా అయ్యింది నిజాం రజాకారులు పోలీసుల అకృత్యాలను ప్రజలు తెలుసుకునే అవకాశం దొరికింది పాగ పుల్లారెడ్డి గడియారం రామకృష్ణ శర్మ గుట్టిముక్కల కృష్ణమూర్తి దానిని నిర్వహించారు ఈ అజ్ఞాత రేడియో కర్నూలు నుండి నడిచేది దీనివల్ల కాంగ్రెస్ ఆశయాలు ప్రజలకు చేరేవి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు రెండున లాయక్ అలీ భారత్ యూనియన్ హైదరాబాద్పై యుద్ధానికి దిగుతోందని ప్రకటించి ఆగస్ట్ ఇరవై ఒకటిన యుఎన్ఓ భద్రతా మండలికి ఫిర్యాదు చేశాడు నిజాం సహాయం కోసం బ్రిటీష్ చక్రవర్తి అవజార్జికి ప్రధాని అట్లీకి అమెరికా అధ్యక్షుడు ట్రోమన్ కు రాశాడు బ్రిటన్ ప్రతిపక్ష నాయకుడు చర్చిలకు మీర్ లాయిక్ హలీ లేఖ రాశాడు వారంతా యథాతథ వడంబడిక ప్రకారం నడుచుకోమన్నారు హైదరాబాద్ లో జరిగే అల్లకొల్లాలపై కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందారు ప్రధాని నెహ్రూకు తమ గూడు విన్నవించుకోండని కెఎం మున్సి సలహా ఇచ్చాడు దాంతో కొండా వెంకటరంగారెడ్డి బూర్గుల డాక్టర్ మర్రిచన్నారెడ్డి రాజా పల్నాల్ పిట్టి నరసింహరావు వంటి వాళ్లు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్లో బొంబాయిలో జరిగే కాంగ్రెస్ సమావేశాలకి వెళ్లాలని నిర్ణయించారు ఆ సమావేశాల్లో ప్రధాని ముందు తమ బాధలు కూడా చెప్పుకున్నారు అయితే ప్రధాని నెహ్రూ పెద్దగా స్పందించలేదు దాంతో అందరూ నోల్లెళ్లబెట్టారు ఇంత ఘోరాలు తెలంగాణలో జరుగుతుంటే దీనిని నెహ్రూ హిందూ ముస్లిం సమస్యగా చూశాడు తప్ప అది ప్రజల సమస్యగా చూడలేదు ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయనే విధంగా మాట్లాడాడు ఓర్పును వహించాలని హితబోధ చేశాడు దాంతో నిరాశతో కాంగ్రెస్ పెద్దలు అక్కడ ఉన్న గారికి నెహ్రూజీ మాట్లాడిన విధానం వివరించారు ఆ సమస్యను సర్దార్ పటేల్ మాత్రమే పరిష్కరించగలడని ఆయన వద్దకు వెళ్లమన్నారు గారు ఆ సమయంలో సర్దార్ పటేల్ గారు అనారోగ్యం వల్ల ముస్సీరులో ఉంటే ఈ నాయకులందరూ కలిసి అక్కడికి వెళ్లారు ప్రధాని మాటలను ప్రస్తావిస్తే దానికి పటేల్ గారు మీరు చింతించవద్దు నెల పదిహేను రోజులు ఓపిక పట్టండి మీరు కొంత త్యాగం చేయడం తప్పదన్నాడు అక్కడే ఉన్న శ్రీ బిర్లా నెల నలభై ఐదు రోజుల్లో పరిష్కారం చూపవచ్చు వైస్రై పదవీ విరమణ చేసి వెళ్తాడు అప్పుడు పటేల్ గారు పరిష్కారం చేస్తారన్న సంజ్ఞ ఇచ్చాడు దాంతో సర్దార్ పటేల్ దగ్గరికి వెళ్లిన నాయకులకు ప్రాణం లేచి వచ్చింది ఈలోపు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్ ఇరవై ఒకటిన వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ పదవి విరమణ చేసి వెళ్లిపోయాడు రాజాజీ గవర్నర్ జనరల్ అయ్యాడు ఇదంతా పరిపాలనా వ్యవహారం జరుగుతుండగానే రజాకారులు రెచ్చిపోయారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు మూడున భారత ప్రతినిధి కెఎం గారు సర్దార్ పటేల్ గారికి హైదరాబాద్ రాష్ట్రంలో పదిహేను రోజుల్లో జరిగిన రజాకారుల దౌర్జన్యాలపై ఒక రిపోర్ట్ ఇచ్చారు అందులో దోపిడీలు మానభంగాలు గృహదహనాలతో రజాకారులు ప్రజలను బింబోలిస్తున్నారని పేర్కొన్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఐదున చండీఘడ్ పర్యటనకు వెళ్లిన సర్దార్ పటేల్ జునాగఢ్ కు పట్టిన గతే హైదరాబాద్ కు పడుతుంది అని బహిరంగ ప్రకటన చేశాడు దాంతో ఇక్కడ ప్రజలకు శాంతి వచనాలు విన్నట్లు అనిపించింది నిజాంకు రజాకారులకు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి హైదరాబాద్ సంస్థానంపై సైనిక చర్య చేస్తే అంతర్జాతీయంగా చెడ్డ పేరు వస్తుందని హిందూ ముస్లిం కలహాల ఫోబియా నెహ్రూకు ఉండేది కానీ హోంమంత్రి వల్లభాయ్ పటేల్ మాత్రం మన తమ అధికారంలో ఉన్న దేశంలో ఇంత ఘోరమైన హింస జరుగుతూ ఉంటే ప్రేక్షక పాత్ర వహించడం తగదని రక్షణ కమిటీ నుండి వాకౌట్ చేశాడు అంతేకాకుండా రాజీనామా పత్రం కూడా ఇచ్చాడు ఈ ఘటనతో ప్రధాని ఆత్మరక్షణలో పడ్డాడు మధ్యలో గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి పటేల్ రాజీనామా వెనక్కి ఇప్పించి హైదరాబాద్పై పోలీస్ చర్యకు అంగీకరింపజేశాడు మీర్ ఉస్మాన్ అలీకి పట్టు పట్టులాంటి మహ్మద్ అలీ జిన్నా సెప్టెంబర్ పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన మరణించాడు అలాగే వైస్రాయ్ కూడా వెళ్లిపోవడం జిన్నా మరణం హైదరాబాద్ ప్రజలకు కలిసి వచ్చాయి జిన్నా మరణానికి హైదరాబాద్ సంస్థానం సెలవు ప్రకటించింది మక్కా మసీదులో నమాజే జనాభా అంటే సంతాప ప్రార్థన కూడా పఠించింది నిజాం నుండి పాకిస్తాన్ తీసుకున్న ఇరవై కోట్ల రుణం విషయంలో గందరగోళం నెలకొంది భారత ప్రభుత్వం సర్దార్ పటేల్ గారి చొరవతో సెప్టెంబర్ పదమూడున భారత యూనియన్ సైన్యాలు నిజాం రాజ్యంలోకి ప్రవేశించాయి ఇక్కడ బ్రిటిష్ వారు ఎవరి ఒత్తిడి వల్లనో తెలియదు కానీ భారత సైన్యాధిపతి జనరల్ బోచర్ ద్వారా ఈ ఆపరేషన్ పదమూడు నుండి పదిహేనుకు వాయిదా వేయాలని చూశారు పదమూడవ అంకిను యూరప్లో అశుభంగా భావిస్తారని బోచర్ పటేల్కు చెప్పాలని చూశాడు కానీ దానికి పటేల్ గారు గుజరాతీ పంచాంగం ప్రకారం పదమూడున శుభదినమని అదీ కుదరకపోతే పన్నెండవ తారీఖునే మొదలు పెడతామని భూచర్ను కంగు తినిపించాడు ఈ హఠాత్ పరిణామాన్ని ఊహించలేకపోయాడు భూచర్ పూనాకు చెందిన సైన్యాధికారి మహారాజా రాజేంద్ర సింహ్కి ఆపరేషన్ భారాన్ని అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశాడు పటేల్ ఔరంగాబాద్ జిల్లాల నుండి భారతీయ సేనా దళం హైదరాబాద్ వైపు కదిలింది విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై గోర్ఖా రెజిమెంట్ ముందుకు కదిలింది కోదాడులో గోర్ఖా రెజిమెంట్పై దాడి చేయబోయిన రజాకారులు అరగంటలోనే కాలికి బుద్ధి చెప్పాల్సి వచ్చింది ఇండియన్ ఎన్ఫోర్స్ విమానం హైదరాబాద్ వరంగల్ మధ్య తిరిగేది హైదరాబాద్ ఎయిర్ వింగ్ తోకముడవగా కిడ్నీ కాటన్ నుండి రహస్యంగా తెచ్చిన యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ ఉపయోగించే విధానం తెలియకపోవడంతో మూలక పడేశారు భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరుతో జరుగుతున్న ఈ యుద్ధంలో అప్రతిహతంగా ముందుకు కదులుతుండేవి జేఎన్ చౌదరి నాయకత్వంలో సైన్యం నలదుర్గం తుల్జాపూర్ ఉమర్గావ్ తామల్వాడి అల్జాపూర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ బోరి దాటి నిజాం రాజ్యంలోకి అడుగుపెట్టింది నిజాం సైన్యం బోరివంతిని కోల్చాలనే కుట్రను ముందే పసిగట్టిన భారత సైన్యం భారతీయ సేన లెఫ్టినెంట్ మోరేని అరెస్ట్ చేయడంతో కుట్ర ఫలించలేదు బిజవాడ నుండి మేజర్ ఏవి రుద్ర షోలాపూర్ నుండి మేజర్ జనరల్ జేఎన్ చౌదరి హైదరాబాద్ ను విమోచనం చేయడానికి కదిలారు మేజర్ ఏవి రుద్ర మునగాలపై నుండి వచ్చి వానకల్లును ఆక్రమించాడు సెప్టెంబర్ పదమూడు నాడే సిపి నుండి బ్రిగేడియర్ శివదత్ సింగ్ మైసూర్ నుండి భారత సబ్జిడియరీ సేనలు హైదరాబాద్ వైపు వచ్చేశాయి సెప్టెంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన దౌల్తాబాద్ జాల్నా ఫర్బనీ మానిఖేడ్ కన్యేగావులను భారత సేనలు ఆక్రమించుకొన్నాయి కాసిం రజ్వి స్వస్థలమైన లాతూరు ఔరంగాబాద్ షాలాపూర్లను నిజాం సేనలు కకావికలం అయ్యాయి మేజర్ రుద్ర నాయకత్వంలోని భారత సేనలు ఖమ్మంలోని నిజాం సేనలను లొంగదీసుకున్నాయి సూర్యాపేటలో నిజాం సేనలు లొంగడానికి సమయం పట్టింది ఈలోపు ధక్కన్ రేడియోను కాసిం రజ్వీ స్వాధీనం చేసుకుని భారత సేనలు తోకముడిచాయని నిజాం సేనలు దూసుకెళ్తున్నాయని తప్పుడు వార్తలు చెప్పాడు రేడియో ద్వారా కానీ భారత సేనలను సరిహద్దుల్లోని ప్రజలు స్వాగతిస్తూ భారత్ మాతాకి జై అంటూ పూలవర్షం కురిపించారు రాడ్లకు ఇరువైపులా నిలబడి భారత సైన్య విజయగర్వం చూసి ప్రజలు మురిసిపోయారు నిజాం నవాబు సైన్యం అడవల్లోకి పారిపోయి ప్రాణాలు రక్షించుకుంది ఆదిలాబాద్ జాల్కోటలో అమర్చబడిన ఇరవై ఐదు ఫౌండర్లు ఫిరంగులు యూనియన్ సైనికులు వశం చేసుకున్నారు సైనిక వ్యవహార పద్ధతిలో వరంగల్ బీదర్ విమానాశ్రయాలపై బాంబింగ్ జరిపారు భారత్ హైదరాబాద్ మధ్య రాకపోకలు బంద్ చేశారు బొంబాయి మద్రాసు రైళ్లను తాత్కాలికంగా ఆపేశారు పదిహేనవ తేదీ జహీరాబాద్ వద్ద కొంత సాంకేతికంగా మొరాయింపులున్న సైన్యం తమ పట్టు తప్పనివ్వలేదు హుమ్నాబాద్ లో సైన్యం గెలిచింది బేదర విమానాశ్రయంపై కూడా బాంబింగ్ జరిగింది సెప్టెంబర్ పదహారు నాడు సూర్యాపేట దగ్గర కొన్ని అవరోధాలు ఏర్పడ్డ కొద్దిసేపట్లోనే సైన్యం సరిదిద్దింది ఇఖేలీ దగ్గర బాంబులను అమర్చి వంతెన ధ్వంసం చేసిన మద్రాస్ వాపర్ల సహాయంతో ఆటంకం తొలగించబడింది ఈలోపు జహీరాబాద్ రైల్వే రహదారిని యూనియన్ సైన్యం వచపరుచుకుంటే నిజాం సైన్యం మూసి వంతెనను ధ్వంసం చేస్తే భారత సైన్యం లోని మద్రాస్ వాపర్లు మూడు గంటల్లో పునర్నిర్మాణం చేశారు మునీరాబాద్ రైల్వే స్టేషన్ మందుగుండును సైన్యం స్వాధీనం చేసుకుంది రజాకారులను బంధించింది సెప్టెంబర్ పదిహేడున చెరువు వంతెనను ధ్వంసం చేసింది లింగంపల్లి గచ్చిబౌలు రోడ్డుపై బాంబులు మైన్సు పెట్టింది నిజాం సైన్యం వాటన్నింటినీ ఛేదిస్తూ భారత సైన్యం హైదరాబాద్ను చుట్టుముట్టింది అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యుద్ధ విరమణ చేస్తూ తన మంత్రివర్గం వల్ల కలిగిన ప్రమాదానికి పశ్చిత్తాపం వ్యక్తం చేస్తూ ప్రజల అభ్యుదయమే తన ఆశయమంటూ ఫర్మానా ద్వారా ప్రజలకు చెప్పుకొన్నాడు అలాగే సెప్టెంబర్ పదిహేడు సాయంత్రం ఏడు గంటలకు దక్కన్ రేడియో నిజాం చెప్పిన విషయాలను ప్రచారం చేసింది పద్దెనిమిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు నిజాం సైన్యాధిపతి ఎల్ ఎడ్రూన్ అస్త్ర సన్యాసం చేసి మేజర్ జనరల్ చౌదరి ముందు చరణజొచ్చాడు భారత సైన్యం నిరాటంకంగా బల్లారంలో స్థావరం ఏర్పరచుకోవడానికి నిజాం ఫర్మానా ఇచ్చాడు శ్రీ రామానంద తీర్థను విడుదల చేశారు భారత సైన్యాన్ని పాతబస్తీలోకి రానియకుండా తన ఇష్టమైన వాళ్లతో ప్రభుత్వం ఏర్పరచాలనే కుట్ర ఈ కమిటీ ఏర్పాటులో ఉండేది ఆయుధాలు నిజాం పన్నిన కుయుక్తులను కాంగ్రెస్ వాళ్లు ఉప ప్రధాని పటేల్కు టెలిగ్రామ్ ద్వారా తెలిపారు వెంటనే మున్సీని ఢిల్లీకి పిలుస్తూనే పాలనా వ్యవహారాల కోసం ఆరు మందితో ఓ కమిటీ నియమించారు అయితే పటేల్ మాత్రం లొంగిపోయిన నిజాంకు ఆ హక్కు లేదని మేజర్ జేఎన్ చౌదరిని మిలటరీ గవర్నర్ గా వ్యవహరించమని ఆదేశించాడు పోలీస్ చర్య జరుగుతుండగానే ప్రజలు వీధుల్లోకి వచ్చి మాతాకు జై అంటూ నినాదాలు చేశారు దుండగలైన రజాకారులను గ్రామాల నుండి తరిమి తరిమి కొట్టారు తమ కోపం చల్లార్చుకోవడానికి సైన్యానికి వాళ్లను పట్టించారు ఇంత గందరగోళంలో కూడా సెప్టెంబర్ పదిహేడు నాటి శుక్రవారం నమాజు తర్వాత హిందువులను ఊచకోత కోసే పన్నాగం కాసిం రజ్వి పన్నాడు హైదర్ ద్వారా తెలుసుకున్న డీజిపి నవాబ్ దీన్ యార్జంగ్ ఫోన్ లో రజ్వీని బెదిరించి ఆ కుట్ర నుండి తప్పించాడు నిజాం తన తప్పులు రజాకారుల తప్పులను ఖాసిం రజ్వీపై నెట్టేశాడు ఖాసిం రజ్వీ తెలివిగా బయట ఉంటే ప్రాణం పోతుందని లొంగిపోయాడు అతన్ని ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేసింది గూఢాచారి విభాగం అధికారి నర్సింగ్ ప్రసాద్ స్పష్టమైన ఆధారాలను రజ్వీకి వ్యతిరేకంగా రుజువు చేశాడు హత్యలు దోపిడీలు అత్యాచారాల వంటి నేరాల క్రింద రజ్వీకి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు అయితే మన లోపాయకారి రాజకీయాల వల్ల జైలులో రజ్వి సకల సౌకర్యాలు అనుభవించి పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలై పాకిస్తాన్ వెళ్ళిపోయాడు అక్కడ కూడా సకల సౌకర్యాలు అనుభవించాడు మిగిలిన రజాకారులకు శిక్షలు పడలేదు విచిత్రంగా హైదరాబాద్ స్వాతంత్రం కోసం పోరాడిన యాభై మందికి మాత్రం ఉరిశిక్షలు ఖరారయ్యాయి ఇది మన వ్యవస్థలోనే అవస్థ మిత్రుల ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తెలుగు వారికి వందనం తెలుగు జాతికి అభివందనం భారత్ మాతాకి జై జై హింద్